మెదక్ జిల్లా రామాయణంపేట మండల కేంద్రంలో మల్లె చెరువులో ముదిరాజ్ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేప పిల్లలు చెరువులో వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేప పిల్లలు వదలడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత మత్స్యకారుల సంక్షేమానికి అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి చెరువులో చేప పిల్లలు ఉచితంగా ఇచ్చి మత్స్యకారుల సంక్షేమానికి అన్ని విధాలా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌతరి సుప్రభాతరావు, కౌన్సిలర్లు దేమ యాదగిరి, సుందర్ సింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్ కుమార్ సాగర్, ముదిరాజ్ సంఘం నాయకులు, అధ్యక్షులు దేవుని సర్వయ్య, పోచమ్మల సిద్ధిరాములు, ఉపాధ్యక్షులు రెడ్డబోయిన నరేష్, కోశాధికారి దేవుని నర్సింహులు, ప్రధాన సలహాదారులు అక్కల మల్లేశం, భూమా రమేష్, బండి ఆనంద్, రొయ్యల కిషన్, భూమా కిషన్, పుట్టి స్వామి తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని చెర్లలో ప్రాజెక్టులలో చేప పిల్లలు వేయడానికి నిర్ణయం తీసుకొని అందులో భాగంగా మెదక్ నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యులు రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలోని ప్రతి చెరువులో ప్రతి కుంటలో చేపలు విడిచిపెట్టి రౌటలు కానీ మన బొచ్చలు కానీ మిగతా కొన్ని దగ్గరల మన కొర్రముట్టలు దొరికినా వేస్తారు కాబట్టి ఈ చేపలన్నీ మంచిగా అయ్యి వీళ్ళ ముదిరాజ్ కులస్తులందరికీ ఆర్థికంగా ఎంతో కొంత తోడ్పాటు అనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నాణ్యమైన చేపలను పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో నాణ్యత లేని చేపలు వచ్చేవి. అది కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కఠిన చర్యలు తీసుకొని అధికారులను అప్రమత్తం చేసి నాణ్యమైన చేపల పంపిణీ చేయడం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ మా శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ముదిరాజ్ సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఖచ్చితంగా నాణ్యమైన చేపలు ఉత్పత్తి చేసి ప్రజలకు సరసమైన ధరలు అందించవలసిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.